హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసైతే దివాళీ రోజు కోసం అయితే నేనైతే డెకరేషన్కి సంబంధించి అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. అవన్నీ వచ్చేసరికి నిన్నటి వరకు వస్తూనే ఉన్నాయన్నమాట. లేట్గా ఆర్డర్ చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయాయి. ఇంకా కూడా ఒక రెండు వచ్చేటివి ఉన్నాయి, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. 13th డేట్ అయితే ఇచ్చారు, మరి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ప్రస్తుతానికైతే ఇవైతే చూపిస్తున్నాను, ఏమేమి తీసుకొచ్చానో మీకైతే అన్నీ చూపిస్తాను ఏంటి ఏంటి అనేసి. మీకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి. స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఏమేమి తీసుకొచ్చాను చూపిదానా మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇవైతే చూపిస్తాను. ఇవి వచ్చేసి ఉడెన్ అనమాట, చిక్కవి, లోటస్లో డెకరేషన్లో యూజ్ చేద్దామనేసి. అలాగే మనం ఏదైనా పూజలు చేసినా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి కూడా యూజ్ చేయొచ్చు. నేను వచ్చేసి ఆ రోజు దివాళీలో చేసింది మీకు వీడియో పెడతాను కదా, చూడండి. ఈసారి కొంచెం మంచిగా వేయాలనేసి అనుకుంటున్నాను డెకరేషన్, చూడాలి. ఇక క్వాలిటీ మాత్రం బాగున్నాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చాయి. నాకు వచ్చేసి 200 ఎంఎం పడిందండి. ఇవి కిందికి హ్యాంగింగ్స్ నార్మల్ ఇట్లా తగిలించుకొని కూడా మనం థ్రెడ్ పెట్టేసుకొని మనకు ఎలా కావాలంటే అలా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా కూడా స్టిచ్ చేయొచ్చు, అదే స్టిచ్ చేయొచ్చు అనమాట. వెనకప్పుడు 2 సైడ్ ప్లాస్టర్ పెట్టి అలా కూడా చేసుకోవచ్చు. నేను కింద బంతిపూలు పెట్టేసి అలా సైడ్కి డెకరేషన్గా యూజ్ చేద్దాం అనేసి తెప్పించుకున్న, అలాగే పూసలు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. అవి అయితే ఇవి మొత్తం 10 అయితే వచ్చాయన్నమాట. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, నార్మల్గా ఉన్నాయి. మీడియం సైజు బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. 200కి వచ్చాయన్నమాట. ఈ 10 వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి. వచ్చేసి క్వాలిటీ కూడా బాగుంది. ఇవి వచ్చేసి బ్రాస్ కాదులేండి, బ్రాస్ కానట్టు ఉంది. ఇది కలర్ పోతుంది, మనం కలర్ వేసుకోవచ్చులేండి. ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. లోటస్ మధ్యలో మనం ప్యాండిల్స్ అలా పెట్టేసి కూడా వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, డియాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం లక్ష్మీ పూజ ఏదైనా విగ్రహం పెట్టేసి కూడా మన డెకరేషన్ పర్పస్ కూడా పెట్టవచ్చు. లక్ష్మీదేవిని ఇలా పెట్టేసి ఇందులో పెట్టేసి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. దానికోసం అనేసి అయితే నేను తీసుకున్నాను అనమాట. దియాగలాగా యూజ్ చేయడానికి కాదు, ఇలా అమ్మవారిని పెట్టేసి అలా పూజ చేసి పెట్టగదా అన్నట్టుగా అలా అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ 2 తీసుకున్నాను. ఇవి కూడా 220 రూపీస్ ఏమో పడినాయి, బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇవి చూసారు కదా, ఈ 2 కలర్ పోతుంది లేండి, కలర్ మనం మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టుగా సర్లే అనేసి తీసుకున్నాను అనమాట. చూడండి అక్కడక్కడ పోతుంది, ఒకటొకటి జాయింట్ అయ్యేసరికి అటు ఇటు ఇట్లా ఇట్లా అయ్యేసరికి పోతుంది అనమాట. ఈ 2 నెక్స్ట్ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కనిపిస్తుందా, ఇవి తీసి చూపిస్తాను మీకు. ఏనుగులు అనమాట, పైన తీయాలాగా. ఇది కూడా వచ్చింది క్యాండిల్ కూడా, ఇలా పెట్టేసుకుని ఇలా యూజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ మాదిరిగా కూడా మనం పెట్టుకోవచ్చు సైడ్లకి. చాలా బాగున్నాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, 300కి ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 1 కలర్స్ వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లాగా వచ్చాయన్నమాట. ఇక చూడండి, ఇది ఒకటి కలర్ మీకు లాస్ట్లో చూపిస్తానులేండి. ప్రస్తుతం అయితే ఇది ఒకటి, ఇది ఇదో సెట్ తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నాను అవి కూడా మీకు అయితే చూపిస్తాను లాస్ట్లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చాయండి. అవి అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను. మొత్తం అన్నీ ఒకేసారి ఇలా పెట్టేసి చూపిస్తాను. అలా ఏమేమి తీసుకున్నానో చూపిద్దామని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇవి వచ్చేసి డెకరేషన్ యూజ్ చేసేది హ్యాండిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ సైజెస్ వచ్చాయన్నమాట. ఒక రెండు సైజు అట్లా వచ్చాయన్నమాట. నా 6 వచ్చాయి నాకు మొత్తం, 3 సైజెస్ వచ్చాయి. ఇవి ఇది ఒక సైజు, దీనికంటే మళ్ళీ నెక్స్ట్ సైజు ఇది, మళ్ళీ దాంట్లో ఇంకొంచెం పెద్ద సైజు, 3 సైజెస్ వచ్చాయి. ఇది ఫస్ట్, తర్వాత సెకండ్ చూపించాను కూడా అదండి, ఫస్ట్ చూపెట్టింది అదనమాట. 3 సైజెస్ వచ్చాయి అనమాట. ఇది కూడా 300 ఏమో పడిందండి. ఇది బాగుంది, ఉడైంది. ఇది కూడా చెక్క కిందకేమో గంట వచ్చింది. ఇవి వచ్చేసి పూసలు కనిపిస్తుంది కదా, బాగున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, అసలు మంచిగా ఉన్నాయి క్వాలిటీ. నెక్స్ట్ ఇంకేంటి, ఇది ఒకటి దియ్యలాగా పెట్టుకునేదే కానీ అవి ఏవి అసలు వచ్చాయి, ఇవి కనిపిస్తలే. ఇదిగోండి, ఇది కూడా దియ్యనే, ప్లాస్టిక్ది అనమాట. మనము స్ప్రింగ్ ఇచ్చారు, అలాగే ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇది వర్తిచ్చారనమాట. ఈ స్ప్రింగ్లో పెట్టేసి దీంట్లో మధ్యలో ఇలా ఇచ్చారనమాట. దానికి ఇట్లా పెట్టేసి లోపల స్టిక్ గుండనికి అలా పెట్టేసి దియ్య వెలిగించి లైట్ ఆఫ్ చేసేసాం అనుకోండి. ఇది ఏ షేప్ ఉందో ఆ షేప్ ఫ్లవర్ టైప్ ఇలా మనకు అయితే నీడలాగా పడుతుంది అనమాట. బాగుంది అది, మీకు దివాళీగా చూపిస్తాను మీకు అది. ఇది దేనికో ఫ్రీ వచ్చిందండి, దేంట్లోనే వచ్చింది, వీటికి వచ్చింది ఏమో, ఇది వీటికే వచ్చింది అనుకుంటున్నాను. ఏమో అప్పుడు తీసి చూసినట్టు అక్కడ పెట్టేసిన మానిపో పాదం తీస్తుంది అనేసి. 2 వచ్చాయి, ఒకటి కాదు 2, ఇంకా ఇదొకటి ఇదొకటి
లైట్ ఆఫ్ చేస్తే మంచిగా కనిపిస్తాయి అనమాట. వాటర్ పోసి అదే వాటర్ అంటున్నా అదే ఆయిల్ పోసేసి వెలిగించవచ్చు, ఏం కాదు ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇందులో ఏముందో చూపిస్తా. అలా పెట్టేసి మొత్తం పోసేసి ఇది ఒకటి కనిపిస్తుందా. ఇది ఎలాగ మనం యూజ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా పూజ చేసుకున్నా మధ్యలో విగ్రహం పెట్టేసి అభిషేకం చేయడానికి, లేదంటే ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లవర్స్ కూడా పెట్టేసి పెట్టచ్చు అనమాట, వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టచ్చు. దియాస్ లాగా కూడా ఇక్కడ వెలిగించుకోవచ్చు అనమాట, ఒత్తులు పెట్టేసి. ఇది కూడా చాలా బాగుందండి, క్వాలిటీ బాగా నచ్చింది నాకైతే. ఇది ఒకటి అనమాట. ఇది ఎంత పడింది, ఇది 150 rupees ఏమో పడింది, తక్కువ కాస్ట్. బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. ఇట్లా అన్నా కూడా వంగట్లే అసలు, మంచిగా వచ్చింది. కలర్ ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నది. చూద్దామే ఆ కలర్ సంగతి మనకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి దివాలి రోజు కోసమే ఆ రోజు కొంచెం అంత కలర్ఫుల్గా ఉండనీ అనేసి బెడ్షీట్లో అంటే హాల్లో ఒక దివాన్ వేసాం కదా, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ దివాన్కి అయితే పిల్లర్స్, చిన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అన్ని కలర్స్ మల్టీ కలర్ లాగా ఇవైతే ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి ఒక్కొక్క కలర్ వచ్చింది అనమాట, చాలా బాగుంది క్వాలిటీ కూడా. 220 or 230 ఏమో వచ్చిందండి, చప్పు పెద్దగా అనిపించింది నాకు. మళ్ళీ వేసి చూసాను, వేసి చూశాక తెలిసింది అనమాట. ఓకే, ఆ పిల్లర్స్కి అయితే మంచిగా సెట్ అయిపోయింది, చూస్తేనేమో పెద్దగా కనిపిస్తుంది మంచిగా సెట్ అయిపోయింది. వెనకకి వచ్చేసి ఇలా జిప్ వచ్చింది, చాలా బాగుంది. ఇలా అన్నిటికీ ఇదే డిజైన్ లాగా వచ్చింది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలర్, పింక్ కలరు, రెడ్ కలరు సౌండ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. రెండు కూడా ఇక్కడ షాప్ ఉంటుంది అనమాట, ఇక్కడ కింద రెండు షాపులు, ఒకటి ఏ సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. మంచిగా తీసుకుని అసలు ఏం చేస్తాం తప్పదు కదా, మళ్ళీ రోడ్డు దగ్గరే కాబట్టి, రోడ్డే కాబట్టి అన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అలాగే దివాన్ కోసం అయితే ఈ బెడ్ షీట్లు, దివాన్కి మళ్ళీ ఎలాస్టిక్ అనమాట, మొత్తం బెడ్ చుట్టూ అదే బెడ్షీట్ మొత్తం ఎలాస్టిక్ ఇలా వచ్చిందనమాట. మొత్తం కవర్ అయితే మనకు బయటికి రానికి ఛాన్స్ ఉండదు అనమాట, మనం తీస్తే కానీ రాదు, వేసాక మొత్తం ఇట్లా మంచిగా ఉండిపోతుంది అనమాట. కానీ పిల్లోస్ ఇట్లా సింగిల్ బెడ్షీట్లు యూజ్ చేసామన్నమాట. దివాన్కి సెట్ ఆర్డర్ చేస్తే అలా లేవన్నమాట, ఇలా ఎలాస్టిక్ వచ్చి, అందుకే ఇది ఆర్డర్ చేసాము. పిల్లోస్ ఇవి యూజ్ చేసుకోవచ్చు, మల్టీ కలర్ కాబట్టి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇంకా ఇవైతే ఆర్డర్ చేస్తా, సింగిల్ బెడ్షీట్ వచ్చింది. కాకపోతే ఇది వైట్ కాబట్టి కొంచెం మాస్తదేమో అనిపిస్తుంది, మాని పాప ఏం తిన్నా దాని మీద కూర్చొని తింటుంది కాబట్టి దానికే కూస్తుంది అనమాట. కాంబోలో ఆర్డర్ చేసాము సేమ్, ఇది కూడా ఎలాస్టిక్ వచ్చింది, మొత్తం చుట్టూ ఎలాస్టిక్ వచ్చింది అనమాట. దీనికి కూడా ఒక బెడ్షీట్, ఇది పిల్లో కవర్ వచ్చింది, ఇది ఒకటి బెడ్షీట్ మొత్తం దగ్గర పెట్టేసరికి మొత్తం ముడతలు పడింది. ఇవ్వండి ఇంతే. ఇంకొకటి డియాస్, ఈకో ఫ్రెండ్లీవి అవి డియాస్ ఉంటాయి కదండి, వాటర్ లేనివి, వాటర్ పోస్తే వెలుగుతాయి చూడండి, అవి ఆర్డర్ చేశాను. అవి ఇంకా రాలేదు. ఫస్ట్ ఏమో 10th date అనేసి ఇచ్చారు, తర్వాత మళ్ళీ డేట్ చేంజ్ అయిపోయింది, 13th అనేసి వచ్చింది. ఇప్పుడైతే చూపిస్తుంది, 2 రోజులు వస్తే ఏం లేదు ఇవాళ వరకు, లేదంటే వేస్ట్, ఇంకా మళ్ళీ అవి రిటర్న్ పెట్టేయడమే. అదొక్కటి వస్తే అయిపోయినట్టే ఇంకా అన్నీ. ఈసారికి అయితే ఇవి తీసుకున్నాను అనమాట, ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి. అన్న అయితే మళ్ళీ ఒకసారి మీరు చూ, ఇదిగోండి ఇవన్నీ అనమాట. 8 ఒకటి చూపించాలంటే కొంచెం ఎట్లయినా టైం పడుతుంది కదా, అన్నీ చూపించాలంటే ఇక చూసేయండి. ఇవన్నీ కలర్స్ వచ్చాయన్నమాట, ఇవి వచ్చేసి ఈ 2 colors వచ్చేసి సేమ్, ఒక 2 అయితే ఇవి సేమ్ వచ్చాయి. ఇక మిగతా అన్నీ ఈ 4 colors వేరు వేరు వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి దీనికి ఫ్రీ వచ్చాయి, ఇవి వచ్చేసి వీటికో ఫ్రీ వచ్చాయి, అంతే, వీటికి కాదు, వీటికో ఫ్రీ వచ్చాయి రండి. ఇట్లా దేనికో ఫ్రీ వచ్చాయి అనమాట, అప్పుడు ఫ్రీ ఇచ్చారు ఈ 2. నెక్స్ట్ వచ్చేసి ఇవి, ఈ లోటస్ అనమాట, ఇవి 2 వచ్చాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్దదనమాట. నెక్స్ట్ ఈ 4 అన్ ఈ 6 వచ్చాయి, 6 sizes అనమాట, ఒక్కొక్కటి 2 వచ్చాయి అనమాట. సైడ్కి హ్యాంగింగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, మనం దర్వాజా దగ్గర ఇట్లా డోర్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఈ లోటస్ చూసేయండి, వచ్చేసి 12 వచ్చాయండి, నేను 10 అనేసి అనుకున్నాను, 12 వచ్చాయి. అది కనిపిస్తుందా మంచిగా, ఈ బెడ్షీట్లు చూపించాను కదా బ్లావి. నెక్స్ట్ ఇవి అన్నమాట పిల్లోస్, ఇవి కూడా కలర్స్ పింక్, ఎల్లో, రెడ్ బ్లూ, గ్రీన్ వచ్చాయి అనమాట. ఇవి ఏ బెడ్షీట్కి వేసినా కూడా బాగుంటుంది, అందుకే ఇట్లా ఆర్డర్ చేశాను అనమాట నేను మల్టీ కలర్గా. ఇదండి మొత్తం అయితే నా షాపింగ్ అయితే. ఇంకొకటి వచ్చాక అది కూడా చూపిస్తాను, ఇంకా అది దివాళీ రోజు చూసేయండి, ఒకవేళ వీలుంటే ముందు పెట్టేస్తాను, లేదంటే లేదు. ఇంకా వీటన్నిటితో మాకైతే దివాళీ రోజు అయితే డెకరేషన్ ఈవినింగ్ చేసేస్తాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనే ప్లానింగ్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఆర్డర్ చేశాను, మంచిగా ఉన్నాయనేసి టకటకటకటక ఆర్డర్ చేసేసాను అనమాట. ఒక 1500 దానికా బిల్ అయితే చేసేసాను అనమాట, అంటే ఈ బెడ్షీట్లు కాక మళ్ళీ ఇంకా, అంటే ఈ 300 ఇవి 300 దానికైనాయా, అవి 250 అయిందా, ఇది 220 అలా అయిందనమాట. ఇది వచ్చేసి 150 or 200 ఏమో అంత గుర్తు లేదు ఇంకా నాకు. మొత్తం ఇది 1000, 300, 600, 700, 8, 9, 10, 11 ఒక 1200 దానికి ఇవి అయినాయి అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ ఇది 400 or 450 ఇవి కాంబోలో వచ్చినాయి ఇవి బెడ్షీట్లు. ఇక ఇంక ఇవి వచ్చేసేమో 200 or 230 ఏమో వచ్చాయి కదా. ఇది మొత్తం ఒక 2000 దానికి మొత్తం ఈ డెకరేషన్ కోసమే ఇలా ఆర్డర్ చేసుకున్నాను అనమాట, దివాళీ రోజు మంచిగా ఉండాలనేసి.
తర్వాత కూడా యూజ్ అవుతాయి కదండి, మనం ఏ చేసుకున్నా ఏ పూజలు చేసుకున్నా నార్మల్గా దేనికైనా డెకరేషన్గా మంచిగా ఉంటాయి అన్నట్టుగా. ఇవేం యూజ్ అయిన కాదు కదా, మనం తర్వాత యూజ్ చేసుకోనీకి తర్వాత కూడా. క్యాండిల్స్ అలాంటివి అయితేనో ఆ రోజు పెడతాం కదా అయిపోతాయి అన్నమాట. ఇవైతేనో ఎన్ని రోజైనా యూజ్ చేసుకోవచ్చు, బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇదండి నా దివాళీ షాపింగ్ అయితే, డెకరేషన్ షాపింగ్ అయితే ఇదండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. బాయ్.